వెల్కమ్ టు సీఎం టీవీ. నా పేరు లోకేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీహరికోటకు బయలుదేరిన భారత రాష్ట్రపతికి సాదర వీడ్కోలు. పత్రికా సోదరులకు అన్ని విధాలా అండగా ఉంటా కృష్ణప్రసాద్. ప్రజాధనంతో కఠిన ప్రజల ఆస్తులపై శ్రద్ధ ఏది? బీజేపీలో చేరిన సోమారపు సత్యనారాయణ. వ్యక్తిని ఢీకొన్న రైలు, వ్యక్తి మృతి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరు తయారు చేసినది? బిగ్ బాస్ షురో 100 రోజులు, 15 మంది సెలబ్రిటీలు. రాష్ట్రం అభివృద్ధి పథంలో బీజేపీ కీలక పాత్ర. పేకాట ఆడుతున్న 10 మంది అరెస్ట్. రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య. శ్రీశైలం ఘాట్ రోడ్లో 2 కార్లు డీ. రేణిగుంట శ్రీహరికోట నుండి నేటి అర్ధరాత్రి దాటాక చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వీక్షించే నిమిత్తం ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఛాంబర్లో బయలుదేరిన గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ భరత్ గుప్తా, సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్పీ పన్బు రాజన్, విమానాశ్రయ డైరెక్టర్ సురేష్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ శుక్లా, ఆధ్యాత్మిక అడ్వైజర్ విజయ్ కుమార్ గురోజీ వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కనక నరసారెడ్డి, మెప్మా పీడీ జ్యోతి, సెట్విన్ సిఈఓ లక్ష్మి, రేణిగుంట తహసీల్దార్ విజయ్ సింహారెడ్డి, ఏడ్పేట్ తహసీల్దార్ సుబ్బన్న, డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ అంజు యాదవ్ తదితరులు విమానాశ్రయంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం ఉదయం 10 గంటలకు భారత రాష్ట్రపతి తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖులు వీడ్కోలు తెలపనున్నారు. కృష్ణా జిల్లా మైలవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. ఆదివారం మైలవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా పత్రికా సోదరులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కృష్ణప్రసాద్ వారితో మాట్లాడుతూ విలేకరుల సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై 2 నెలలు మాత్రమే అని, కొద్దిగా ఓపిక పట్టండి, అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం విలేకరులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు ఏర్పాటు చేసిన పుస్తకాలను, పెన్నులను హాస్టల్లో విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం ప్రెస్ క్లబ్ తరఫున పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. వారితో కలిసి కృష్ణప్రసాద్ మొక్కలు నాటడం జరిగినది. ప్రజాధనంతో కఠిన ప్రజల ఆస్తులపై శ్రద్ధ ఏది? నాగర్ కర్నూల్ పట్టణంలో SBH బ్యాంకు ముందు శనివారం తెల్లవారుజామున ఏదో భారీ వాహనం తగిలి సుందరంగా ఏర్పాటు చేసుకున్న సెంటర్ లైటింగ్ డివైడర్ ధ్వంసం అయింది. ఇంతవరకు ధ్వంసం చేసిన వారు ఎవరు, వారి వివరాలు ఏమిటి, వారిపై చర్యలు ఏమి తీసుకున్నారు, ఎంత నష్టపరిహారాన్ని ఆ వాహనదారుడితో వసూలు చేశారు తదితర వివరాలు ఏవీ బయటికి రావడం లేదు. సంబంధించిన అధికారులు పట్టించుకోరా, ప్రజాధనాన్ని ఈ విధంగా పాడు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోరా. మొన్నటికి మొన్న ఉయ్యాలవాడ నడిబొడ్డులో రాత్రికి రాత్రే బస్టాండ్ను ధ్వంసం చేసిన, ఇంతవరకు ధ్వంసం చేసిన వారి పేర్లు బయటికి రాకపోవడానికి కారణాలు ఏమిటి? మరీ ప్రజల ఆస్తులు అంటే ఇంత నిర్లక్ష్యమా? ఈ విధంగా ప్రజల ఆస్తులను నష్టపరుస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా గుర్తు తెలియని వారి ఖాతాలో కేసులు నమోదు చేస్తే ఇక పోలీసు రక్షణ వ్యవస్థ ఎందుకు? ప్రజాప్రతినిధుల బందోబస్తుకు మాత్రమేనా, ప్రజల ప్రాణ మాన ఆస్తుల రక్షణకు కాదా? ఏది ఏమైనా ఉయ్యాలవాడ బస్టాండ్ ధ్వంసం, నాగర్ కర్నూల్ సెంటర్ లైటింగ్ డివైడర్ ధ్వంసం, వీటికి ఆ పరిసర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటి ఆధారంగానైనా విచారణ నిర్వహించి దోషులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ వారితోనే ప్రజల ఆస్తులు నష్టపరిహారాన్ని వసూలు చేయాలని ఆర్ఎండ్వి శాఖకు, పోలీస్ శాఖకు విజ్ఞప్తి. బీజేపీలో చేరిన రామగుండం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా సోమారపు సత్యనారాయణ నివాసానికి వచ్చేసి
వారిని బీజేపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం సోమారపు సత్యనారాయణ సుమారు 100 మంది అనుచరులతో కలిసి బీజేపీ పార్టీలో చేరేందుకు హైదరాబాద్కి వెళ్లారు. వారి వెంట కార్పొరేటర్లు కోదాటి ప్రవీణ్, మందల కిషన్ రెడ్డి, సోమారపు లావణ్య అరుణ్ కుమార్, ధరణి, జలపతి స్వరూప, కత్తెరముల్ల సుజాత, సతీష్, పిడుగు కృష్ణ, నారాయణ రెడ్డి, కుదురుపాక పవన్, పత్తి సంజీవ్, సుభాష్, భిక్షపతి, అజీం, నీరెడ్డి శ్రీనివాస్, బద్రి దేవేందర్ మరియు స్థానిక యువకులు, మహిళలు భారీ సంఖ్యలో హైదరాబాద్ తరలి వెళ్లారు. అందుకే ఒక మంచి నాయకుడు ఒక ఆదర్శవంతమైన పాలన అందించి ఒకసారి ఇండిపెండెంట్గా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ సింబల్ పై ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక మంచి వ్యక్తిని ఆహ్వానించడానికి ఇది రావడం మాకే సంతోషం అనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా ముందు తీసుకోవే అవకాశం ఉంది కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి ఇంత పాటికి తేడా. మేము ఇటువంటి మంచి నాయకులను ఆహ్వానిస్తాం, సంస్కారవంతంగా వచ్చి ఆహ్వానిస్తాం. టీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలన్నీ ఎప్పుడు పోతారని చూస్తూ ఉంటాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో అంటే వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళే ఓడించే ప్రయత్నం చేస్తారు. అంటే ఆ పార్టీకి సిద్ధాంతం లేదు, ఒక ఆలోచన లేదు, ప్రజల సేవ చేసే అవకాశం వాళ్ళకి లేదు. ఇవాళ ప్రతి విషయంలో కూడా అహంకారపూరిత ధోరణి, ఒక స్వార్థపూరిత ధోరణి, కొంతమందికి అవకాశం ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కనీసము ప్రజా సమస్యలను విందామనే ఆలోచన పార్టీ నాయకత్వం లేదు. ఒక మంచి నాయకుడికి ఇబ్బందులు వస్తుంటే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ అటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో లేదు. ముఖ్యమంత్రి గారిని మంత్రి కలవరు, మంత్రులను ఎమ్మెల్యేలు కలవరు, ఎమ్మెల్యేలను స్థానిక నాయకులు వచ్చే అవకాశం లేదు. ఒక ప్రజాస్వామ్యం అనేది టీఆర్ఎస్ పార్టీలో లేకుండా పోయింది. అటు ఇటువంటి మంచి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. అందులో కేవలం కొంతమందికి అవకాశం, ఆ ఉన్నవారు కొంతమంది ఉండాలి పార్టీలు అని చెప్పి మళ్ళీ ఎలక్షన్. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న బిజ్యం నాగేశ్వరరెడ్డి 47 సంవత్సరాలు చిత్తూరు దగ్గర కర్ణాటక సరిహద్దులో రైలు ఢీకొన్న సంఘటనలో మృతి చెందినట్లు సమాచారం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భబుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరు తయారు చేసినది కాదు. మరి ఇది ఎలా వచ్చిందంటే, భక్త రామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను తెప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవడమే లేదా సరిగా రాకపోవడమో జరుగుతూ ఉంది. కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై, భక్త, సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది, దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు, అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను, అది గోదావరిలో ఉంది, తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడు. మరుసటి రోజు గజయుతగాలతో రామదాసు వెతికించాడు, కానీ ఎంతసేపటికి అది కనిపించలేదు. మళ్ళీ రాముడు కలలో కనిపించి, అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగుంది. ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది. నమో నారాయణ. బిగ్ బాస్ షురూ. 100 రోజులు 15 మంది సెలబ్రిటీలు. బిగ్ బాస్ తెలుగు సీజన్3కి సర్వం సిద్ధమైంది. జూలై 21 నుంచి బిగ్ బాస్ షో ప్రసారం కానున్నట్లు ఇప్పటికే ప్రోమో వీడియో ఒకటి స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ ఉంది. ఇప్పుడు ఆ షో నిడివి సెలబ్రిటీల సంఖ్యను ఖరారు చేస్తూ స్టార్ మా ఛానల్లో ట్వీట్ చేసింది. 100 రోజుల పాటు ఈ షో కొనసాగుతూ ఉంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌస్లోకి అడుగు పెట్టనున్నారు. గతంలో మాదిరిగానే శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 ఈ షో ప్రసారం కానుంది. ఈ సీజన్కు కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తుండటంతో అందరి దృష్టి ఈ షోపైనే ఉంది. 15 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు, కానీ వారు ఎవరెవరు అనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదు. వీరి పేర్లను నేరుగా 21వ తేదీన రివీల్ చేస్తారో, లేదంటే షో ప్రారంభం కావడానికి ముందుగానే ట్విట్టర్ ద్వారా చెబుతారో మరి చూడాలి. కాగా షో ప్రారంభం రోజు ఆదివారం ఎపిసోడ్ సుదీర్ఘంగా సాగనున్నట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్లు అందరినీ ఆ రోజే ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. సోమవారం నుంచి వారు హౌస్లో చేసే సందడిని ప్రసారం చేయనున్నట్లు తెలిసింది. చూద్దాం ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది ఎవరో. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తొలి సీజన్లోనే
ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఆయన కూడా అద్భుతంగా హోస్ట్ చేయడంతో తెలుగు టీవీ చరిత్రలోని అత్యధిక టీఆర్పీ రేటింగ్తో ఈ షో దూసుకుపోయింది. ఇక రెండో సీజన్కు నేచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు. ఈ సీజన్ 100 రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. హౌస్లో మసాలా గొడవలతో మొదటి సీజన్ను మించి హైలైట్ అయ్యింది. మరి మూడో సీజన్ ఎలా ఉండబోతుందో మరి వేచి చూడాలి. సుజనా చౌదరి, బీజేపీ ఎంపీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది. అనేక కోణాల్లో ఆలోచించిన తర్వాత బీజేపీలో చేరానని తెలిపారు. నూతన భారతదేశం నిర్మాణం బీజేపీతోనే సాధ్యమవుతుంది. అనేక కారణాలతో టీడీపీ బీజేపీని వీడింది. రాజకీయ కారణాలపై త్వరలోనే వెల్లడిస్తా. దేశంలో ఏ రాష్ట్రానికి చేయని కేంద్రం సాయం ఏపీకి చేసింది. బీజేపీ రాష్ట్రానికి చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాము. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంబంధాలను కొనసాగించాలి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఇప్పుడే ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు. రాష్ట్రానికి బీజేపీ న్యాయం చేస్తుందని బల్ల గుద్ది చెప్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ పనిచేస్తుంది. 5 ఏళ్ల పాటు పాలనా అంశాలపై త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పలేను. విచారణ జరిగితే వాస్తవాలు తెలుస్తాయి. ఎంపీగా మాత్రమే పార్టీలో ఉన్నాను. రాబోయే రోజుల్లో దృష్టి సారించాం. గతంలో ఇచ్చిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. రాజ్యాంగం ప్రకారమే నేను టీడీపీని వీడి బీజేపీలో చేరాను. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేక ఏపీ అభివృద్ధి చెందలేదు. బీజేపీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు చేరుతున్నారో నాకు తెలియదు. దేశంలో బీజేపీ అభివృద్ధిని చూసి నేను బీజేపీలో చేరాను. బీజేపీపై రాజకీయ విమర్శలు చేయలేదు. టీడీపీ పొలిట్ బ్యూరో పార్టీ నిర్ణయం మేరకే మాట్లాడాల్సి వచ్చింది. ఏపీలో నాయకుల వలసలు ప్రోత్సహించడం బీజేపీ ఉద్దేశం కాదు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము. బీజేపీలో చేరడానికి చంద్రబాబు సహకరించారనడంలో వాస్తవం లేదు. రాష్ట్రానికి భవిష్యత్తులో కూడా హోదా ఇవ్వలేము. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్ర అభివృద్ధిపై భవిష్యత్తులో బీజేపీ టీడీపీతో కలుస్తుందో లేదో నేను చెప్పలేను. నా ఫ్లెక్సీలలో ఎన్టీఆర్ ఫోటో ఎవరు పెట్టారో నాకు తెలియదు. నా ఫ్లెక్సీలలో ఎన్టీఆర్ ఫోటో పెట్టడంలో తప్పు ఏమి ఉంది? ఏపీలో పర్యటన చేయాలని పార్టీ ఆదేశించింది. త్వరలో న్యూ ఇండియా పేరుతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. భవిష్యత్తులో విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత కారణంగా ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమస్యలను బీజేపీకి అప్పగించడం సరైన పద్ధతి కాదు. ఉలవపాడు మండలం మన్నేటికోట వద్ద పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 28,390 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన ఉలవపాడు పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీప మండలంలోని వంగనూరు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని 55 సంవత్సరాల వృద్ధుడు ఆత్మహత్య. వివరాలు తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాలలో శ్రీశైలం ఘాట్ రోడ్లో 2 కార్లు ఢీకొనడంతో కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా 3 తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సీఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ అమరావతి.